అందరు బావురా. హలో. అయ్యో మా గావులు ఉన్నాయి, గావుల గురించే ఈ పేడ పేడ. సత్తిగాడు ఏడుండో ఏమో, ఆడికి ఫోన్ కొడతా. హలో. ఓ సత్తిగా ఏడున్నావురా. హలో. ఎవరు ఎవరా? ఎవరు ఎవరి గొంతుకైతే ఇలాక అంతా అదరాలా? నేన్రా. అయ్యో అక్క బాంచనే, నాకేమి వినబడతలే. ఇక్కడ అంతా లొల్లిపాడైంది, లొల్లిపాడు గాను. అవు అవు గదంతా ముచ్చట్లు సరే, కానీ ఆడేమన్నాడు? మాల్ ఏమైంది? అయ్యో మాలు మస్తు ఉన్నది అన్నదక్క. అందరు మస్తు మస్తు మాలు, ఫ్రెష్ మాలు పంపింది మీ అక్క అంటా అంటారు అందరు. ఏమనుకుంటున్నావు? పోచక్క మాలా, మజాక్ అయ్యడా? అవు మళ్ళా. సరే పైసలు తీసుకుని ఇంటికి రాయిగా. ఓకే అక్క, వస్తానా. దా ఏమైంది పోచి, అలారుస్తున్నావు? వచ్చినవారా, నీకోసమే చూస్తున్నా. ఏమైంది పోచి, వచ్చినావా రా, నీకోసమే చూస్తాయి, నీకోసం ఎతకలాడుతున్నా. సరేలే కానీ ఏంటి పరిస్థితి? ఏంది ఎతుకులాడు గితుకులాడు, మనకంతా సాత కాదు కానీ అటు. సరే కానీ మనం ఏడైనా పోతామా? ఎడకి? గామ లస్కర్ సిటీలా, పైన మెట్రో పోతుంది. గా మెట్రోలో మస్తు పెద్ద వంతన ఉందట. గా మస్తు వెంతన పెద్ద వంతన ఉందట. గా వంతన తీగలు వంతనట, తెలుసా మీ అందరికి? గా తీగల వంతనలా నేను ఈడ నుంచి ఆడదాకా పడకలు పెట్టుకుంటా పోతుందే ఉంటా, తెలుసా? తీగల వంతన ఎక్కడ ఉంది? ఓ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దుర్గం చెరువు. గంత పెద్ద వంతన నుంచి ఆడి నుంచి ఈడదాకా పిడకలు పెట్టుకుంటూనే పోతా. గా పిడకలు మస్తు ఆరుతాయి, గా పిడకలు రాత్రి మస్తు మెరుస్తాయి, నాకు మస్తు డబ్బులు వస్తాయి. మంచిగా సోచాయించిన కదా, పాదరసం లాగా ఉంది నా బుర్ర. నీ బొందే, నీ బొంద. లేదు లేదు నా బొంద, నా బొంద. నాకు ఎందుకు వచ్చిన గొడవ కానీ నేను లాగే వర్క్ చేసుకుంటాను, నువ్వు పేడతో పిడకలు చేసుకో. సరే చూసుకోబో. చెప్పు మాస్టారు, ఎవరు పంతులు ఎవరు? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ని. అయితే ఏం కావాలి? నారిస్తే డైలాగ్స్ ఇందాక ఆవిడ ఏదో ఫ్రెష్ ఏదో అంటున్నారు. అవు మళ్ళా మాది ఇంకా అంత ఫ్రెష్, కొత్త ఫ్రెష్ మాలే. ఏమనుకుంటున్నావు? ఓకే బాగా ఫ్రెష్గా ఉంటుందా? ఫ్రెష్షే ఫ్రెష్, ఏం ఉండదు కదా. ఏగి కలుపుడు కల్తీ జాంతానే, కలుపుడు గెలుపుడు ఏం మాట్లాడుతున్నావు పంతులు? మొత్తం ఫ్రెష్ మా కాడ. ఫ్రెష్ అంటున్నాడు అంటే బాగా తాగొచ్చు అనమాట పాలు. పెండ తాగుతాడా అంటాడు ఏంది వీడు? ఏంటి ఈ పగ్గి పంతులు పెండ తాగుతాడా రోజు? ఆయన నాకెందుకులే. చెప్పు పంతులు బాబు. చెప్పు లీటర్ ఎంత? లీటర్ ఏంది, కేజీ లెక్కలు అమ్ముతాం. లీటర్ ఏంది మా, ఏ లీటర్ ఏందయ్యా? పాలు కేజీల? అవును మళ్ళా. ఏం మాట్లాడుతున్నావు? పాలు కాదు, పాలు ఎవరన్నారు? పెండ పెండ కేజీ లెక్కలు అమ్ముతాం. నువ్వేం పంతులు బాబు? అయ్యో ఏ పాలు కాదు, పెండనే అమ్ముతా నేను. నాకు పాలు కావాలి. పెండనే అమ్ముతా, పెండ తీసుకుంటా తీసుకో, లేకుంటే లేదు. అయ్యో పంతులు, నువ్వు పిల్లగాళ్ళకి చదువేం చెప్తాను? బళ్ళెల్లం పడబడి ఏం చెప్తావు నువ్వు పిల్లగాళ్ళకి? పాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పు బాబు. నువ్వు పాలు కావాలంటే మా అక్కను అడుగు పో. సరే నా కాడ లేవు, మళ్ళీ వస్తాను. పెండ కావాలంటే తీసుకో, మీ అక్కకి చెప్పు పో. డోర్ పోచి. హలో ఎవరు ఉన్నారు ఇంట్లో? అక్క బావ ఎవరో తలుపు తీయండి. ఎవరు వచ్చారు చూడు పోచి. పాడాను అప్పటి నుంచి పోచి. ఎవరు వచ్చారు చూడవే. మనుషులు ఇంత తిందనియారు, ముద్ద మింగనియారు సరిగా. ఉన్నామా అక్క ఇంట్లో? ఫోన్లే పోచి, ఏ వాసన వచ్చింది ఏంటో చూడు. ఎంతసేపే తలుపు తీ తొందరగా. ఏమైందిరా, ఏమెత్తిపోయిందిరా ఈ టైంలో వచ్చినవే? అయ్యో అక్క ఏం మాట్లాడుతున్నవే, నాకు మూత్రం. అవ్వా దిమాగ్ కిట ఖరాబ్ అయిందా, లేకపోతే సండాస్ కిట ఖరాబ్ అయింది ఇంట్లో? ఏలికి వచ్చినావురా, మూత్రమైందిరా మూత్రము? అయ్యో నాకు వచ్చుడు కాదక్క, నాకు మూత్రం కావాలి. ఏం మాట్లాడుతున్నావు నేను? నీ బుర్ర పోయిందా, ఎవరి మూత్రం కావాలరా నీకు?
ఏం బావా నువ్వు, ఏం దిమాగ్ ఇంత ఖరాబ్ అయిందా నీకు? ఏం మాట్లాడతాను, నాకు గోమూత్రం కావాలి. నువ్వే కదరా అక్కదో బావదో కావాలంటే నువ్వే కదరా. ఏంది ఏం కదేనా, ఏం మాట్లాడుతున్నావు? ఏ బురా పూరెలా, ఇగో బకెట్ మూత్రం కావాలి తీసుకురా. అబ్బో ఈ బకెట్ మూత్రం ఏం చేసుకుంటావురా నువ్వు? బకెట్ అడిగిన టంకి అడగలే. ఇంత పెద్ద ట్యాంకి టంకి తేవలసింది ట్యాంకి. ఈయనొకడు అదంతా సరే కానీ పెట్టిపో. అయ్యో ఇక్కడ పెడతానా, మళ్ళీ వస్తా తీసి పెట్టు, తీసి పెట్టు. నింపుతీ నింపుతీ తర్వాత నింపుతీ. ఎప్పుడు నింపాలా, ఏం నింపాలో? ఏం సతన మంచుకున్నా? మంచిగానే ఉన్నా కానీ ఎవరు నువ్వు? ఏ మంచుకురా, అందరు ఎట్లున్నారు? ఎవరు ఎవరు నువ్వు తెలియదా? నేను వెంకటలక్ష్మి. ఏమనుకుంటున్నావు నువ్వా? పో. ఓ అక్క అక్క, ఓ పోజక్క, కానొస్తలేదు ఈమెకు, ఇదొస్తలేదా నీకు? ఏంటి దేనికి వచ్చినావు ఈ పూట? నేనికి వచ్చినవే. మంచుకున్నావా అక్క? ఉన్నటి చెప్పు. అరే అక్క, నీ తాన మంచి ఫ్రెష్ పెండ దొరుకుతుందంట కదా, ఆవు పెండ జరం తీస్తావా? ఇది పెండని అడిగి ఇంక వచ్చిందంటే పండగ రోజులు వచ్చినట్టున్నాయి, అందుకల్లే వచ్చింది. ఇదంతా సరే కానీ అయ్యో ఇంత ఉంది, ఇప్పుడు పట్టుకపో. అరే అక్క, నేను వెంకటలక్ష్మి, ఇంత ఇస్తే ఎట్లత్తా? గింతింతనే గింతింతనే ఇస్తున్నావు ఏంది? కొంచెం ఇయ్యక్క ప్లీజ్ అక్క. గగ్గో వేస్తే నేను నీకు ఇస్తా, అది వేయకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది అది ఎప్పుడు వేస్తుంది? అరే అక్క అట్లంటే ఏందక్క, నాది నాకే తెలియదు అగ్గో ఎప్పుడు వేస్తుంది ఏం తెలుస్తుంది. జరం తుంటే ఇయ్యరా, అదే మళ్ళీ రా అని చెప్పినరా, గగ్గో వేసినప్పుడు ఇస్తా, మళ్ళీ రా. పో. ఓ అక్క అక్క, ఇన్నవానే ఏందిరా సత్యం? వెంకటలక్ష్మి పెండ తీసుకుని అమెరికాలోకి అమ్ముకుంటున్నది మొత్తం. మరి ఏమనుకుంటు, లక్షలు లక్షలు వస్తున్నాయి దానికి. నా పెండ తీసుకున్న ఆ మొహానికి పెండ రాసి నువ్వు విత్తున్నావు ఏంది? పెండ మొత్తం పెండ తీసుకుని దాని మొహాన పడితే మనకి ఎట్లనే? రాంతి ఏందే నువ్వు మళ్ళీ తీసుకోవడం కోసం రాంతి, దాని సంగతి చెప్పు. నువ్వు చెప్తది మన పెండ తీసుకుంటున్నది అక్క. ఓ పోచక్క, అరే ఇప్పుడు ఏమన్నా ఉన్నావరా మళ్ళా? ఉన్నా ఉన్నా. పో అక్క. ఇంకటి పెండ రెడీ చేసినావానే? దేనికి కావాలి నీకు ఇంత మాత్రం పెండ దేనికి కావాలి? అరే మస్తు మంది అడుగుతున్నాక ఆమతాన. అవునా, ప్లీజ్ అక్క అయ్యాక అట్లనా? నా పెండ తీసుకుని అమెరికాలో అమ్ముకుని డబ్బులు చేసుకుంటుంది, నా పెండ తీసుకుని. అలా కొట్టకూడదు. ఏ కూర్చో బావా నువ్వు అక్కడ. ఏందక్క సత్తిగా మంచి పని చేసిన పో. అది పెండ తీసుకోవడం కాదు, ఇప్పుడు నేను చూడు అమెరికాలో పెండ అమ్మి వస్తా చూసుకో. నీ తడాక చూపెట్టక్క. అప్పో చక్క తడాక చూపిస్తా తీ చూడు. అది అట్లా ఉండాలి మరి. ఎవరు? ఓ మస్తు పాలున్నాయి. అయ్యో సుగరక్క నువ్వానే? పాలు కావాలా? 10 లీటర్లు కావాలి. మైకి ఓ 100 లీటర్లు ఇస్తా పో. చాయ్ పెట్టుకో. అగ్గో రమక్క ఎక్కున్నదే, పెండ కాదు పిడకలు ఇస్తా, పెండిస్తా అన్నిస్తా అన్నిస్తా. ఏమనో అయ్యా పాలు అడిగినా కదా, మళ్ళీ వచ్చినావు. అయ్యో ఏం కావాలి ఇప్పుడు? లీటర్లు వస్తావా? లీటర్లు ఇస్తా, కేజీలు లెక్కలు ఇస్తా, నువ్వు ఏదంటే ఇది ఇస్తా పాప. ఓకే వస్తా. అగ్గ మా అక్క వచ్చే టైం అయింది, మా అక్క వస్తుంది, అందరు మా అక్కని అడుగుండ్రి. ఏమే ఏమే అక్క, ఏందే ఇది? ఏసమైంది, అద్దాలేంది, గిరాకీ చూసినావా? అయినా ఏందే ఇక తయలైనావు నువ్వు? కంప్యూటర్ సార్ గిరాకీ లెక్కలైనా రాయిగొద్దిగా. ఏందే నువ్వు ఇక్కడ? సత్తిగా సత్తిగా మన పెండ తీసుకుని అమెరికాలో అమ్మిన, మస్తు డబ్బులు చేసుకున్నా. గీ భూమాతని గా గోమాతని గా సంగీతం సార్ రామాసారి సార్ నమ్ముకున్నాడే, ఇప్పుడు సంతోషంగా ఉంటా. అరే మస్తు చెప్పిరు అక్కడ.
గోమాతనే గోమాత నమ్ముకుంటే తప్పు లేదు, అప్పుకుంటేనే తప్పు. కంప్యూటర్ సార్ గా డబ్బా పక్కన పెట్టు, గా డబ్బా పక్కన పెట్టి గీ పెట్టు నాలాగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సార్ మా పేరెంట్స్, ఎల్ఎంఏ పిల్లలు. ప్రతిరోజు వాళ్ళు వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళి పనిచేసుకుంటారు, ఆ పిల్లల్ని తీసుకొచ్చి సంగీతం నేర్పిస్తుంటారు. మా సంగీతం స్కూల్లో కూడా ఆ ల్యాప్టాప్ పెట్టుకొని పనిచేస్తుంటారు వాళ్ళు, అంత పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు. కానీ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వేస్తున్నారు, అటు క్లాసికల్ ప్రోగ్రామ్స్తో సహా కొంచెం కాంటెంపరీ, కొంచెం జోక్స్ స్కిట్స్ అన్నీ కూడా. నాకు తెలియదు ఏం చేయబోతున్నారు వాళ్ళు. అసలు నేను కూడా మీలాగే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నన్ను రిహార్సల్స్ కూడా నన్ను అలో చేయలేదు వాళ్ళు. ఈ పేరెంట్సే వాళ్లే డిజైన్ చేసుకొని వాళ్లే పాటలు పాడుతున్నారు, వాళ్లే పద్యాలు పాడుతున్నారు, వాళ్లే డ్యాన్సెస్ చేస్తున్నారు. చాలా ప్రొఫెషనల్స్ లాగా చేస్తున్నారు వీళ్ళు. అసలు వీళ్ళ వృత్తి అది కాదు. ఇక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళు ఎవరు డ్యాన్సర్స్ కాదు, వీళ్ళు ఎవరు యాక్టర్స్ కాదు. ప్రతిరోజు వాళ్ళ వాళ్ళ ఆఫీసుల్లోకి వెళ్ళి పనిచేసుకునేవాళ్ళు వీళ్ళు. సో చాలా చాలా ప్రొఫెషనల్గా చేశారండి, చాలా చాలా అద్భుతంగా చేశారు అందరు పేరు పేరున. గాడ్ బ్లెస్.